కోడ్ నేమ్ తిరంగా. పరిణీతి చోప్రా హీరోయిన్గా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ని తీశారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుర్గా అనే ఇండియన్ స్పైగా నటించింది పరిణీతి చోప్రా. పార్లమెంట్ మీద దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్న ఖలీద్ ఒమర్ని పట్టుకోవడానికి దుర్గా సింగ్ ఏం చేసింది? ఈ మధ్యలో సగం పంజాబీ సగం ఆఫ్ఘనిస్తాన్ అయిన మీర్జా అలీతో లవ్ అఫైర్ దుర్గా సింగ్ని ఎటువైపు నడిపించింది అన్నదే కదా. దేశం కోసం ప్రేమను త్యాగం చేసిందా, ప్రేమ కోసం దేశాన్ని విడిచిందా అన్నది సినిమా చూసి తీరాలి. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేక్షకుడు ఊహించిందే జరుగుతూ ఉంటుంది. ఈ టైప్ లేడీస్ పై క్యారెక్టర్స్ మనం చాలా చూసాం. రీసెంట్గానే దాకర్ సినిమాతో కంగనా రనౌత్ కూడా పెద్ద అపజయాన్ని చవిచూసింది. అయినా దర్శకులు ఇటువంటి కథని చాలా ధైర్యంగా తీయడం విశేషం. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. ఫైట్స్ కూడా వీడియో గేమ్ తరహాలో ఉంటుంది. ఫోటోగ్రఫీ కూడా సేమ్ వీడియో గేమ్స్ పబ్జీ తరహాలో ఉంటాయి. కానీ టెక్నికల్గా బాగా భారీ బడ్జెట్ పెట్టి టెక్నికల్గా రిచ్గా తీసిన ఈ సినిమా ఏమంత కొత్తగా ఉండదు. పోనీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అంటే ఇంట్రెస్టింగ్గా కూడా సాగదు. ఇక దుర్గా సింగ్ పాత్రలో పరిణీతి చోప్రా ఫైట్స్ బాగా చేసింది. ఆమె బాడీకి ఆమె ఇచ్చే పంచులకి వెయిట్ సరిపోయింది అనిపిస్తుంది. ఆర్డీ సంధు చూడడానికి ఏమంత గొప్పగా లేడు, కానీ చూసే కొద్దీ పర్వాలేదు అనిపిస్తాడు. ఖలీదొమ్మర పాత్రలో శరత్ కేల్కర్ పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు. అతని పాత్ర కూడా చాలా తక్కువ ఉంటుంది. దివ్యేందు భట్టాచార్య క్యారెక్టర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏమనిపించదు. సో ఏమాత్రం కొత్తదనం లేని ఈ సినిమాని థియేటర్లో చూడడం వేస్ట్. పరిణీతి చోప్రా కోసం ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?